दिन मल्ल तैयार मोस पड़ता टाइगर गाड़ अंत डे चूसा चूसा असल ना पिपचे सिद्ध लेकोलसा पेर विंटे वीड की वीडियो ज्ञापका नम्म कड़प पड़े पारपया कने रोड पारे इंकेवर तौक चक्के अम्म लेक तिटा की तिंती लेक कटा गुड लेक दिखा बत बतका आयाक ये ना कुछ ना कंका एवरो आदरी पैक ना मेरे अंदर दुमे पूशा अदे लोक अदे लोक नूसी दुंगना को दुंगना को ने नम्म कड़पो पड़े चक्केशाड़े ना असल शिशल दुंगना को ना पेर मिले असहाय पीछुक ने पिपचले नागार रे बुरक कदा अला रिपोये पुवला पसीपि प्राणा निबेटी नीत जोड़ पेड़क प्लीज इधमा कन्े चचा कन्े असह्य कन्े पिरी वाल सत् अना चचेवा अड़े फाट नी नचनकनी का पिल टाइगर ना की सहाय चेकपोते चंपे आफ्टर आल आड़कूतर को मीद कत्ते यड़ेन वारा मन सद चूड़ आड़पिना पाव पि दम दिल्लू उ पिला कच्चा अंके नुक पनी चेस्ता नी पि अब वस्ता अड्वांस दुंग नाटक रोज पिल ममक चूपा वाल चीजरी वाल तंत्री असह कल अब नीत दूर अवतार ना दर अवतार अदे कावा ओके ओके चपन चाहिए ने दाटन तरह सैकंड उड़ा नी पनी जगना सर जरकना सर फाट चके बुरादा अला रेप नीसकाना अब तंड्री नाले चूप बंडबूद तिटना वेश भाष अच्छे मारे सर गई नको मरी गंगा कल्ले नोर मूसकटे वरस हास्पिटल अवतना नैने डैडी
అమ్మే మిమ్మల్ని ఎక్కడో వదిలేసి వచ్చిందని అమ్మని బాధ పెట్టావు మంచి పని చేశారు ఇంకా పెట్టాల్సింది అవునో పెట్టమంటే జ్ఞాపకం వచ్చింది ఏమైనా తిని పెట్టే పని లేదా ఏ అమ్మా ఈ టైగర్ గాడు తిండి లేకుండా మాట చావాల్సిందేనా టైగర్ ఎవరు డాడీ ఇంకెవరోనే ఏందే నువ్వు చెప్తావా నన్ను చెప్పంటావా నేను చెప్తలే కానీ నువ్వు మీరు వెళ్ళి స్నానం చేయండి వెళ్ళండి ఏందే స్నానమా ఈ టైగర్ గాడు పండగ పండక్కే స్నానం చేసేది సర్లేండి రోజా బాబు ఇక మీరు వెళ్ళి పడుకోండి డాడీ మనతోనే ఉంటారు ఆయన ఎక్కడికి వెళ్ళకుండా నేను చూసుకుంటాను సరేనా నేను యావజ్జవ ఖైదీలా నేను ఇప్పుడు ఇక్కడే పడి ఉంటాను అనుకున్నావా సీ అమ్మ నెల రోజులు తిరగడం ఆలస్యం హా చెక్కేస్తానంటే నీ వాగుడు అప్పి వెళ్ళు పడతాను కానీ తిండి నేను ఏర్పాటు చేస్తాను వెళ్ళండి ఆగలేసి వస్తానా సారీ అమ్మా డాడీ లేనప్పుడు నిన్న అనవసరంగా కోపపడి బాధ పెట్టావు ఏమీ అనుకోకమ్మా అమ్మా డాడీ ఏంటి అలా మాట్లాడుతున్నారు ఏది బాబు డాడీకి లండన్ లో జబ్బు చేసింది అది ఇంకా పూర్తిగా తగ్గలేదు అందుకే మాట మనిషి కాస్త అదో రకంగా ఉన్నారు కొద్ది రోజుల్లో మామూలు మనిషి అయిపోతారు సరేనా ఈ మందు తాగు పిల్లల దగ్గరైనా నీ నోటిని కాస్త అదుపులో పెట్టుకోలేవా టైగర్ అని పేరు ఎందుకు చెప్పావు దీనమ్మా దానమ్మ అంటూ ఆ దిక్కుమాలి భాష ఎందుకు మాట్లాడావు పుట్టుకతో వచ్చిన బుద్ధులు పిడకలతో కానీ పోవనే అరే చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాట్లు చెడుకుని పోమంటే ఎట్ట పోతాయి ఎవరంతా మనకు కుదిరేట్లేదు మన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుందాం నీ డబ్బు నీకు బాగుతాను నా దాన్ని పోతా టైగర్ అరే అదేంటి దీనమ్మ దీనమ్మ అని ఎంత అనకూడదని కూడా నాకు తెలియకుండా దీనమ్మ అని వస్తున్నా ఉండి దీనమ్మ ఇదిగో నాకంతా ఏం భయంగా ఉంది నీ బుర్రకి ఏమైనా ఎక్కిందా ఎక్కలేదా భోజనం ఏర్పాటు చేస్తాను రా చెల్లమ్మా లలిత రోజా ఎవరా మీరు చెవి కోసం మేక పిల్ల ఒకటే ఏరుస్తున్నారు నువ్వు బ్రతికే ఉన్నావా ఏ అమ్మ ఎవడ్రా నువ్వు నేను వచ్చాను ఎవరు చెప్పాను నీకు ఇది కళా హెల్సమ్మా గోపాల్ గోపాల్ నిన్ను చూడగానే నాకు ఎంత ఆనందం ఉందో తెలుసా ఒరే నన్ను చూసి అరుచుతావా నన్ను మర్చిపోయావారా గోపాల్ ఇలా తొక్కేస్తున్నావే నేనేమైనా తూకం వేసే మిషన్ అనుకున్నావా వారి స్నేహితులు నువ్వే అని అనుకుని ఏమని ఉంటారు అన్నయ్య మీరు పైకి రండి ఇదెక్కడ లంపడంరా బాబు పైలా పచ్చిసలా ఉండాల్సినవి పంజరంలో చిలకలా ఎదుర్కొన్నావు కదరా చచ్చే అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక ప్రమాదం అని తెలుసు కూడా పిల్లల గురించి అతని ఇక్కడికి తీసుకొచ్చాను అసలు వీడు మనిషిలా లేడు మమ్మల్ని ఇంత కొట్టి పాప పసిపిల్లల్ని పిల్లల గురించి మీరేం బాధపడకండినయ్య నేనున్నానుగా చిన్నదానివైనా నిజంగా నీకు చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుందమ్మా అన్నయ్య మేము వెళ్ళొస్తామమ్మా కసితో కాటేసే కోడి త్రాచు కాషాయ బట్టలు వేసుకుని కమండలంతా కనిపిస్తే నవ్వురు అదేమిటి ఇంతకాలానికి ఇవాళే పూర్తి మనిషి లక్షణాలతో కనిపిస్తున్నావు అందుకే నవ్వొచ్చింది అవును ఇంతకీ ఇలా తయారయ్యావేమిటి నేను తయారు కాలేదే హఠాట్ ఒక ఆడకూతురు తయారు చేసినంతే ఆడకూతురా దాన్ని పెళ్లి చేసుకున్నావా మీ ఆడవాళ్ళకి వయసు వచ్చిన దగ్గర నుంచి మొట్టమొదటిసారిగా మగవాళ్ళని అడిగేది పెళ్లి గురించి మీకేం బొర్రుండబోయిందే అది బాగా డబ్బున్న బంగారు చిరుక దాని పిల్లల ప్రాణాలు కాపాడటానికి ఆ పిల్లలకు తండ్రిగా నటించడానికి నాకు 5 లక్షలు కేటాయిస్తుంది అదేంటి దాని దాని మగుడు నేను ఒక్కలాగే ఉంటాం అందుకే ఒప్పుకున్నా ఇంతకీ ఆ పిల్లల తండ్రి ఏమైనట్టు ఆడా పాపం ఆడికి భూమి మీద నౌకలు చెల్లిపోయి టపా కట్టి పైకి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ పెట్టుకున్నాడు ఇది 2వ పిల్లం అంటే ఆ పిల్లలు మొదటి పిల్లం తాలూకా మొత్తానికి ఇప్పుడున్న ఆడది చాలా గట్టికురాలే పిల్లల పేరు చెప్పి నీతో సర్కస్ చేస్తూ గొప్ప నాటకం ఆడుతుంది ఏందే నువ్వు చెప్పేదే అవును
ఆ చచ్చిపోయిన తండ్రి ఆస్తి ఆ ఇద్దరు పిల్లలకే చెందుతుంది వాళ్ళ మీద ప్రేమ నటిస్తూ నిన్న అడ్డంగా పెట్టుకొని ఏదో ఒక రోజు వాళ్ళని లేపేస్తుంది ఇక నేరం నీది అవుతుంది ఆస్తి దాని అవుతుంది ఏందే గొడ్ల గొప్పల చూస్తున్నా దగ్గరా టైగర్ టైగర్ అని ఊరు కరవటం కాదు నేను అబ్బా దీనికి ఎత్తు చెప్తాను విను నేరమట్ నేను ఇతి మీదకి నానెత్తి మీదకి రాకుండా సరాసరా పిల్లల కొడుకులు ఇద్దరు నాళ్ళ బాబు గారి దగ్గరికి పంపించేద్దాం హట్ హట్ వస్తంత 50-50 ఓకే దొర్బై కూడా ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నా ఏటమ్మా ఏంటి దుర్మార్గం అంటావేంది అక్కడికి ఏదో పెద్ద దేవత అయినట్టు మగుని చంపేస్తంత నొక్కేయాలని ప్లాన్ అయ్యలేదు నూర్మి మరొక తప్పుడు మాట అన్నావు అంటే నాలి కోసి పారేస్తాం జాగ్రత్త आस्ते कावाले जब तो मंच पटे पिने ब्रतिपत्र पड़ता नीला राक्षस पड़े आ पि प्राण प्राधा पड़ता आये ना किचन अति विल वस्तु आदर पिल ब्रति नीचे डबू ना स्वार्थसा वालों में बुरा वेड़क पाने मन पात अग्रीमेंट प्रकार दंगे फट फट ले इंतकेंटे मन तपड़ पन विधान नीति नीचे उदे मन इधी मुड़क कदा ओय नीस्टर का संगति मरी मास्टर गेस्ट कुदकोस्तावर्गे उड़ो ఈ పైన ఉన్న కొడుకి పని పాట లేక మా ఇద్దర్ని ఒకలాగా పుట్టించాడు నన్ను ఎరకటలో పెట్టేశాడు ప్లీజ్ మాస్టర్ భోజనానికి రా నాకేం భోజనం దాకలేదు ఎందుకు అబద్ధం చెప్తావు నువ్వేమీ తినలేదని నీకు ఆకలిగా ఉందని నాకు బాగా తెలుసు నీకెలా తెలుసు నువ్వే మంత్రగత్తివా అదేం కాదు బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది నేను అమ్మని ఆ మాట అంటే నాకు అసహ్యం ఆ బంధం అంటే నా కోపం మళ్ళీ ఆ మాట ఎప్పుడు అంటావు गादि कंद पंदि कुक्कुल इक्कड जरारंटे मर्याद तोकल मुड़ी बैठ पड़ी फट फट चेके रही मुद्दल कदल गुद्धे अक्ल पड़क निद्र पड़ते मर्याद सर सर लेकिन गोप गुंजे